జగన్ గారు ఇన్ని చేస్తున్నాడు ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు అంతకుముందు కూడా ఆయనకి ఒకటేంటంటే పబ్లిసిటీ పిచ్చలేదు జగన్ గారికి ఇప్పుడు ఈ రోజు కూడా ఇన్ని పథకాలు అసలు జనాలకు అందరికీ తెలిసిపోతున్నాయి పేపర్లో టీవీలో పథకాలు అన్నీ జరిగిపోతున్నాయి ఆయన నెట్వర్క్ ఆయన చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే ఆఫీసులో కూర్చుంటున్నాడు ఏ సంక్షేమ పథకం అంటే అధికారం పిలుస్తున్నాడు ఇది ఈ టైంకి చేసేయండి అంటున్నాడు నిన్నగా మొన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు దాని గురించి ఒక జీవో ఇచ్చేశాడు ఈసారి నుంచి తల్లిదండ్రుల తల్లి ఖాతాలోనే వేస్తానంటున్నాడు ఆయన చేసుకుని ఆయన చేసుకుంటున్నాడు పబ్లిసిటీ లేకుండా అంటే చంద్రబాబు లాగా అదిగో నేను అక్కడ ఒలింపిక్స్ పెడతాను నేను నోబెల్ బహుమతి ఈడేవుడు నోబెల్ బహుమతి ఇస్తాను అమ్మ అసలు కామన్ సెన్స్ ఉందో లేదా చంద్రబాబు నోబెల్ బహుమతి నువ్వేటువంటి అసలు అమరావతిలో ఏంటో ఒలింపిక్స్ పెడతానన్నాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్లో కూర్చొని కొడుకు కోడలు మనవడు ముగ్గురు మాస్కులు లేకుండా ఊర్లో రోడ్లు అమ్ముడు తిరుగుతున్నారు అసలు కామన్ సెన్స్ ఉందా చదువుకున్నవాడేనా ఫారెన్లో చదివి అక్కడ చదివి అంటారు ఇప్పుడు నువ్వు ఒక నాయకుడు నువ్వేం చేయాలి నువ్వు ఆదర్శంగా ఉండి నలుగురికి ఆదర్శం చూపించాలి కానీ ఆడ నిక్కరేసుకొని తిరుగుతున్నాడు ఎక్కడ హైదరాబాద్ వాళ్ళ ఇంటి రోడ్లు ఎక్కడ మరి పిల్లవాడికి కూడా మాస్క్ పెట్టాలా ఆడు మాస్క్ పెట్టుకోవాలా కోడలు మాస్క్ పెట్టుకోవాలా మీరందరేమో హైదరాబాద్లో కూర్చొని శుభ్రంగా కొలుగుతున్నారు ఇక్కడ ఆంధ్రాలోనేమో జనాలు పిట్టలు రాలినట్టు రాలిపోతుంటే నువ్వేమో జూమ్ యాప్ ఒకటి ఆన్ చేసుకొని ఆడెవడ అడుగుతాడు అబ్బా మీరు ఇంకా సమాంతరంగా రాజకీయ అదే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంట అట్టాటి ప్రభుత్వాలు గిరి తయారు చేస్తే బొక్కలు పెడతారు అట్టాటి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేయగలరు చంద్రబాబు గారికి అయిపోయిందిలే 70 సంవత్సరాలు వచ్చినాయిగా బాగా పిచ్చి బాగా స్టేజ్ ముదిరిపోయినట్టుంది ఇంకో 4 సంవత్సరాల్లో ఏముండదు చంద్రబాబు దగ్గర అంత కర్ర పట్టుకున్నాడు అడగటమే అసలు ఆంధ్ర వస్తే ఆంధ్ర రాగానే మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని ఒక 15 రోజులు క్వారంటైన్లో పెట్టాలి ఎందుకంటే మరి వేరే స్టేట్ నుంచి వచ్చాడు కాబట్టి చంద్రబాబు అయినా ఏదన్నా మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఎర్రి సలహాలు ఇస్తే మాత్రం చంద్రబాబుని 23 కాదు అసలు చంద్రబాబుకి బుద్ధి జ్ఞానం ఉందో లేదో పాపం ఆ కుప్పంలో ప్రజలైతే జోలు పట్టుకొని అడుక్కుంటున్నారు పాపం సార్ నాకు పాలు లేవు పిల్ల మేము చచ్చిపోతే చచ్చిపోయాం మా తరం పిల్లలు ఉన్నారు వీళ్ళకి అన్నం పెట్టండి అన్నారు సిగ్గుశానం లేకుండా ఎవడు 23 మంది ఉన్నారు ఆ తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు ఎవడెవడు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాలకు వెళ్ళి పాలు గుడ్లు రైసు కొద్ది కూరగాయలు పంచితే ఇంకా మే 7వ తారీఖు దాకా ఉంది మీ పేరు చెప్పుకొని ఒక రోజు ముద్దన్న తింటారు ఇట్టాటి పిచ్చి పిచ్చి రాజకీయాలు మాట్లాడుకున్నా ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడితే చాలా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.